సామాజిక మహావిప్లవంలో పెద్ద అడుగు. నేను మా నలుగురు అని చెప్పి ఏదైతే చెప్పాలనుకున్నాను ఇవాళ ఈ పేపర్ న్యూస్ నుంచి చెప్తా. సామాజిక మహావిప్లవంలో పెద్ద అడుగు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బీసీలకే సీఎం జగన్ పెద్దపీట. ఎన్నికలు జరిగే 4 స్థానాల్లో 2 బీసీలకే. అంటే నాకు అర్థం కాదా ఏంటంటే 4లో పెద్ద పీట బీసీలు చేసా ఉన్నారు. ఎన్ని ఇచ్చారు? 2 ఇచ్చారు. ఇంకో 2 ఎవరికి ఇచ్చారు? విజయసాయి రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు. మరి రెడ్లకు కూడా పెద్దపీట అని రాయొచ్చుగా, మరి బీసీలే అని ఎందుకు రాశారు? సామాజిక న్యాయంతో పాటు రెడ్డి వర్గానికి కూడా పెద్దపీట అని రాసుకోవచ్చుగా, ఎవరు మోసం చేస్తారు? పైగా సరే మాదేదో జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు కాబట్టి మరి అదే కారణమా, మరింకేదైనా కారణమా? తెలంగాణకి ఇందులో 2 సీట్లు కేటాయించడం జరిగింది. వారు అర్హులు అర్హులా కాదా అన్న చర్చలోకి నేను వెళ్ళను. నిరంజన్ రెడ్డి ఈస్ అన్ ఎమినెంట్ లాయర్. పైగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ అయిన దగ్గర నుంచి మరి ఆ సిబిఐ కోర్టుతో ఆ ఈడీ కోర్టులో మరి నిరంతరం అనుక్షణం. అప్పుడు ఆయన మామూలు లాయరు, తర్వాత ఆయన సీనియర్ లాయర్ అయ్యాడు. ఇప్పుడు ఢిల్లీలో సుప్రీంకోర్టుకు కూడా ఆయన షిఫ్ట్ అయ్యాడు. ఈస్ అన్ ఎమినెంట్ లాయర్ అన్డౌటెడ్లీ. బట్ మనం ఇక్కడ చర్చించుకునేది ఇప్పుడు కృష్ణయ్య గారు కూడా ప్రముఖ బీసీ నాయకుడు, అది ఎవరో కూడా కాదంట, కాదని లేని సత్యం. కృష్ణయ్య గారు ప్రజా హక్కుల కోసం, బీసీ హక్కుల కోసం పోరాడారు. అలాగే తెలుగుదేశం తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ప్రకటించారు. ఆయన వరకు ఆయన నెగ్గారు. బట్ అక్కడ పార్టీ ఓడిపోయినప్పుడు ఆ తెలంగాణ నినాదంలో, మరి ఆ తర్వాత 2019లో కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణలో మరి తెలుగుదేశం చాలా వరకు అంత యాక్టివ్గా లేదు, ఇక్కడే ఫోకస్ ఉంది కాబట్టి మరే కారణం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. మరి అక్కడ కూడా ఓడిపోవటం జరిగింది. ఇప్పుడు మరి తెలంగాణలో ఒక బీసీ పార్టీని స్థాపిస్తానని చెప్పి మరి ఆయన కొద్ది నెలల క్రితం చెప్పున్నారు. మరి తెలంగాణలో బీసీ పార్టీ స్థాపించకూడదు అన్న ఉద్దేశంలో మరి మా పార్టీ ఆయనకి ఈ సీటు